గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కు స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ డేస్ హై లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. సెన్సెక్స్ 333 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. సో చాలా గ్యాప్ తర్వాత లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మనం బయింగ్ చూస్తున్నాం. కీలకమైన 7550 ఈ లెవెల్ ను నిఫ్టీ నిలబెట్టుకుంటుంది. 7579 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ ర్యాలీని లీడ్ చేస్తున్నాయి బ్యాంకింగ్ స్టాక్స్. సిఎన్ఎక్స్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ చూస్తే మనం 2.5% లాభంతో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసినా కూడా 1.5% లాభంతో ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ జూనియర్, ఇలా ఏ ఇండెక్సెస్ చూసినా కూడా ఒక ఐటీ ఇండెక్స్ మినహాయిస్తే, ఐటీ అండ్ మీడియా ఇండెక్స్ మినహాయిస్తే మిగిలిన ఇండెసెస్ అని కూడా, సెక్టరల్ ఇండెసెస్ అని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఆఫ్ కోర్స్ సిఎన్ఎక్స్ ఫార్మా ఇండెక్స్ ఫ్లాట్గా ఉంది, -0.1% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్, మెటల్స్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటిలో కూడా కొంత రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ప్రధానంగా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ యాక్టివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రెగ్యులేటర్ ఆర్బీఐ తన పనితీరుకు తానే కొన్ని టైం లైన్స్ విధించుకుంది. బ్యాంక్ లైసెన్స్ లాంటి ఇష్యూస్లో 90 డేస్ అని, ఇలా రకరకాల పనులకు రకరకాల టైం లైన్స్ విధించుకుంది. ఇది కొంత సెంటిమెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ సంబంధించి. అలాగే షుగర్ స్టాక్స్ లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న మనం చూసినట్లు షుగర్ సంబంధించి ప్రభుత్వం, ఫుడ్ మినిస్ట్రీ ఇచ్చిన కొన్ని ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఇవాళ కూడా పిఎస్యు షుగర్ స్టాక్స్ లో లాభాలు కారణం చెప్పుకోవచ్చు. అలాగే మెటల్ స్టాక్స్, నాల్కో, జిఎండిసి లాంటి స్టాక్స్ 8-9% పెరిగాయి. బాక్సైట్ డిమాండ్ చైనాలో బాగా పెరిగింది అన్న వార్తలతో ఈ స్టాక్స్ లో యాక్షన్ మనం గమనిస్తున్నాం. అలాగే మహీంద్రా డిజైన్, మహీంద్రా సిఐ ఆటో వీటిలో ఈ రెండు కంపెనీలు అమాల్గమేషన్ మెర్జర్ సంబంధించి రేషియో షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయడంతో బోత్ మహీంద్రా డిజైన్ అండ్ మహీంద్రా సిఐ ఈ రెండు కంపెనీ స్టాక్స్ లాభాలు ఉన్నాయి. అలాగే హెచ్సిఎల్ ఇన్ఫో అండ్ ఆన్ మొబైల్ గ్లోబల్ లాంటి మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ కూడా డేస్ హై దగ్గర కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఒక పాజిటివ్ ధోరణి తిరిగి మార్కెట్లో కనిపిస్తుంది. ఇది ఎక్స్పైరీకి ముందు ఉండే కొంత అడ్జస్ట్మెంట్ ధోరణి వలన, లేకపోతే ఏదైనా రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి ప్రీ బడ్జెట్ ర్యాలీనా, ఈ అంశాన్ని ఎనలిస్ట్ అడిగి తెలుసుకుందాం. సో దీన్ని ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీగా తీసుకోవాలా, లేకపోతే ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ సిరీస్ లో కొంత ఈ మధ్య మనం చూసిన వీక్నెస్ కారణంగా ఏర్పడిన షార్ట్ కవరింగ్ వలన వస్తుందంటారా? లేదండి, షార్ట్ కవరింగ్ అయితే మేజర్ గా వచ్చే ఛాన్స్ కంప్లీట్ లేదండి. ఎందుకంటే ఈ రోజు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా యాక్షన్ చూస్తున్నారు. డెఫినెట్లీ ఫ్రంట్ లైన్ లో సమ్ ఆఫ్ ద సెక్టర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. కానీ ఈ ఫాస్ట్ ట్రాక్ డెసిషన్స్ ఏవైతే లాస్ట్ 5-7 డేస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకున్నారో, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఈవెన్ ఆర్బీఐ ఒక రెగ్యులేటర్ కూడా టైమ్ బౌండ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అనేది ఇస్తామన్నది, ఇవన్నీ కూడా చాలా స్ట్రీట్ కి ఇట్స్ యాక్చువల్లీ మ్యూజిక్ టు ఇయర్స్ అండి. ఎందుకంటే మనకి రైల్వే ఫ్రేట్ హైక్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్ ఫేర్ హైక్ కానివ్వండి, అండ్ నిన్న బంగ్లాదేశ్ వీసాస్ విషయంలో కానివ్వండి. సో ఐ థింక్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అనే ఫీలర్స్ కంప్లీట్లీ దలాల్ స్ట్రీట్ కి అందాయండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పాలి. అండ్ నిన్న మనకి కొద్దిగా మనకి యూనో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇరాక్ లో కూడా ఈస్ గివెన్ అ స్టర్న్ వార్నింగ్ ఫర్ ద యూనో మిలిటెంట్స్. కాబట్టి నిన్న కొంచెం క్రూడ్ ఇట్ వాజ్ నాట్ రియలీ హాట్ బట్ ఇట్ సబ్సైడెడ్ అనే చెప్పాలి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పొచ్చు అండి. దో మనకి ఎల్నినో హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉంది కానీ, బట్ ఐ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ షార్ట్ కవరింగ్ ఓన్లీ, దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వాల్యూ బేస్డ్ బయింగ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని చెప్పొచ్చండి. సో హై బీటా ఈస్ ది వర్డ్ ఆఫ్ ది ట్రేడ్ టుడే. సో హై బీటాలో మనం చూస్తే సిఎన్ఎక్స్ హై బీటా ఇండెక్స్ చూసినా కూడా ఇదే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 50 స్టాక్స్ లో ఏ ఒక్కటి నెగిటివ్ గా ట్రేడ్ కావట్లేదు, అన్ని 2-5% లాభంతో కనిపిస్తున్నాయి. సో హై బీటా స్టాక్స్ లో ఇక్కడ పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే ఈ మంత్ కి సంబంధించి కావచ్చు, లేదా నెక్స్ట్ మంత్ దృష్టితో అయినా సరే. యా డెఫినెట్లీ ఐ థింక్ అటెంప్ట్ అండి. బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ స్టాక్స్ ఏవైతే హై బీటా గా పరిగణిస్తారో అవి ఆల్మోస్ట్ మనకి 820 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ మనకి నిన్న లో చూస్తే 700 దాకా కరెక్ట్ అవడం చూసాం. సో డెఫినెట్లీ 130 రూపీస్ ఫాల్ తర్వాత ఒక రిట్రేస్మెంట్ చూస్తున్నాం మనం. మేబీ 730 కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. డెఫినెట్ గా అటెంప్ట్ చేయొచ్చు ఇది కూడా, బికాస్ లాస్ట్ డే ఆఫ్ ద ఎక్స్పైరీలో చాలా అగ్రెసివ్ గా పెరిగే అవకాశం ఉంటాయి ఇలాంటి స్టాక్స్. మేబీ ఇఫ్ నాట్ డైరెక్ట్ ఫ్యూచర్స్ లో కాకుండా మేబీ కొన్ని కాల్ ఆప్షన్స్ కానీ లేదంటే సమ్ పుట్ ఆప్షన్స్ కానీ యూ కెన్ ట్రై టు బై అండ్ సెల్ అనమాట. సో అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ విల్ గో, ఐ మీన్ పుల్ బ్యాక్ వస్తే కనుక 760 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అనదర్ 30 రూపీస్ దాకా దేర్ ఈస్ డెఫినెట్లీ ఏ ఛాన్స్.
బట్ ఐ థింక్ క్లోజింగ్ బేసిస్ కనుక 724 కింద క్లోజ్ అవుతే ఐ థింక్ యూ హ్యావ్ టు ఎగ్జిట్ లాంగ్స్. అదేవిధంగా నిఫ్టీ చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ నిన్నటి లో చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే 7487 ఉందో దాని బిలో ట్రేడ్ అవుట్ అని చూసాం. బట్ క్లోజింగ్ బేసిస్ లో మాత్రం దాని అబోవ్ క్లోజ్ అయింది, విచ్ ఇండికేట్స్ దట్ బుల్స్ ఆర్ స్టిల్ యాక్టివ్ అనమాట. అంటే దే వాంట్ టు కీప్ ఇండెక్స్ పాజిటివ్ అనే అర్థమవుతుంది. అదేవిధంగా రేంజ్ హైయర్ రేంజ్ ఏదైతే ఉందో 7630 డెఫినెట్లీ దానికి కొంచెం దగ్గరలో ఉన్నాం మనం. ప్రాబ్లీ 7650 అండ్ 7450 ఇస్ ద న్యూ రేంజ్ ఫర్ నిఫ్టీ. సో డెఫినెట్లీ 7630 మధ్యలో కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది నిఫ్టీలో. అండ్ 2 డేస్ లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి డెఫినెట్ గా అక్కడ కొద్దిగా సెల్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ 7650 అబోవ్ క్లోజ్ అయితే అగైన్ నెక్స్ట్ బుల్ రన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే మనం ఆల్మోస్ట్ నిన్న కూడా 15,000 నియర్ అబౌట్ ట్రేడ్ అవుట్ అని చూసాం. ఈ రోజు ఇట్స్ ట్రేడింగ్ అబౌవ్ 20-డే మూవింగ్ యావరేజ్ అగైన్ మళ్ళీ 15,239 ఏదైతే ఉందో. సో దీని అబౌవ్ క్లోజ్ అయిందంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ బ్యాంక్ నిఫ్టీ విల్ టచ్ టిల్ 15,460. సో దీనిలో కూడా డెఫినెట్ గా యూ కెన్ వెయిట్ టు బుక్ ప్రాఫిట్స్ ఆర్ యూ కెన్ బై సమ్ కాల్ ఆప్షన్స్. అదేవిధంగా 15,230 ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకుని యూ హ్యావ్ టు స్టే లాంగ్ ఇన్ బ్యాంక్స్. ఎస్పెషలీ ఐ థింక్ దేర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ లైక్ ఫెడరల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ ఈ రోజు లైఫ్ టైమ్ హిట్ హై హిట్ అవుట్ అని చూసాం మనం. మేబీ దట్ విల్ బి బై అగైన్ ప్రాబ్లీ 130-130. కొంచెం లగాడ్ గా వెనుకబడిన స్టాక్ ఇది మిగతా బ్యాంక్ స్టాక్స్ తో కంపేర్ బట్ ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్ రైట్ నౌ. సో ఇప్పుడు ఇప్పుడే పార్టిసిపేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా ఇండివిడ్యువల్ స్టాక్స్ పిక్స్ లో మేబీ ఫెడరల్ బ్యాంక్ అండ్ సిండికేట్ వుడ్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఎనీ కరెక్షన్స్ దీస్ టూ బ్యాంక్స్ కెన్ బి బాట్ మేబీ ఫర్ అబౌట్ 30-40% ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ అని చెప్పొచ్చు. కమాడిటీస్ లో గోల్డ్, సిల్వర్ కోర్స్ థ్యాంక్స్ టు ఇరాక్ బాగా పెరిగి కూర్చున్నాయి. ఇక్కడ కొనుక్కోవచ్చా లేదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నారంటే అమ్ముకోవచ్చా? మీరు ఈ లెవెల్లో బై చేయడం కదా, కానీ హైర్ కొంచెం ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత సెల్ అనేది ప్రిఫర్ చేయాలని చెప్పేసి చెప్తాను. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మనం అదే చెప్తున్నాం. ఈవెన్ పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ ప్రధాన కారణం ఏంటంటే ఇది $13.27 కి నియర్లీ ట్రేడ్ కావడం. ఇప్పుడు $13.17 ఈ రోజు మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం అన్నమాట ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఇది $13.27 ఇది షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో ఆ రేంజ్ లో కొంత ప్రాఫిట్ టేకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్ గా సెల్లింగ్ ప్రెషర్ కూడా మనం చూసే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతానికి వెయిట్ చేసి అరౌండ్ నియర్ టు అంటే మన మార్కెట్ లో కనుక చూస్తే కనుక ఇది 28,150 లెవెల్ నుంచి ప్రిఫర్ టు సెల్ అని చెప్పేసి చెప్పాలి. అదేవిధంగా సిల్వర్ కూడా 45,000-45,300 దగ్గర నుంచి సెల్లింగ్ కి అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పాలి. ఈ లెవెల్ వచ్చేంత వరకు ప్రజెంట్ బయింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ బేస్ మెటల్స్ విషయానికి వస్తే కనుక ఈ రేంజ్ లో కూడా స్టిల్ సెల్లింగ్ అనేది అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పాలి. కీప్ ఆన్ సెల్లింగ్ అన్న ఎవరీ రైజ్ అని చెప్పేసి చెప్తాను. బికాస్ ఆఫ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ కాపర్ కూడా చూస్తే కనుక 422 దగ్గర నుంచి మనం ర్యాలీ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం అనమాట. అదేవిధంగా నికెల్ ఆల్మోస్ట్ నికెల్లో కానీ అల్యూమినియం కానీ మనం కమింగ్ డేస్ లో డబుల్ డిజిట్ చూసినా ఆశ్చర్యం లేదని చెప్పేసి చెప్పాలి. అంటే బిలో 100 వచ్చినా కానీ ఆశ్చర్యం లేదని చెప్పేసి చెప్పాలి. సో ఎంటైర్ బేస్ మెటల్ ప్యాక్ కొద్దిగా వీక్ గానే ఉందని చెప్పేసి చెప్పాలి. అయితే ఎనర్జీ సెక్టర్ కూడా మనకి కొంత ఈవెన్ ఇరాన్ ఇష్యూస్ కానీ వీటి వల్ల కొంత పెరిగినప్పటికీ కూడా పెద్దగా ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఇది 6,500 రేంజ్ నుంచి మనకి డౌన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కన్నా కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ బయింగ్ కి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. ఆల్మోస్ట్ టర్మరిక్ అని చూస్తే కనుక ఈరోజు ఆల్మోస్ట్ 2% వరకు కరెక్ట్ కావడం చూసాం. అయితే ఓవరాల్ గా లోయర్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 1,000 రూపీస్ రైజ్ అయిన తర్వాత ఈ లెవెల్ 2% కరెక్షన్ కావడం అని చూస్తున్నాం. స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ బెట్ టు బై అని చెప్పేసి చెప్పాలి. ఎవ్రీడీ మెయిజ్ అండ్ టర్మరిక్ ప్రిఫర్ టు బై. కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కాకినాడ నుంచి శ్రీలత. హలో హలో సార్, అడగండి శ్రీలత. అది మీకు అదే సెన్సెక్స్ చూసారో అది పాయింట్ లో పెరుగుతూ చూపిస్తా ఏంటనేది ట్రేడ్ మూవ్ చూడండి. సెన్సెక్స్ ఫ్యూచర్ అనే ఉంటది కదా మేం, అది టీవీ లో చూపిస్తా ఫ్యూచర్ ఏం పాయింట్ పెరిగినట్టే చూస్తే ఏంటనేది ట్రేడింగ్ అది 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 ట్రేడింగ్ అని అనుకోవడము. ఓకే అండి, మీరు కొంచెం అమాయకంగా అడుగుతున్నట్లుగా కనిపిస్తుంది. బట్ సమ్ ఆఫ్ సింటెక్స్ ఫ్యూచర్స్ మీరు అడుగుతుంది సెన్సెక్స్ సార్. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి. మీరు కొద్దిగా మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే మీకు దీనికి సంబంధించి మరింత సమాచారం అర్థమవుతుంది, కొంత మార్కెట్ సంబంధించిన అవగాహన కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు. వెంకటేశ్వరరావు పాలకొల్లు నుంచి.
హలో సార్ నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. ఎంతుందండి ఇప్పుడు? ఇప్పుడు 23 రూపాయలు 24 రూపాయలు అలా ఉంది సార్. ఓకే అండి. నార్మల్గా చిన్న షేర్ చెప్పినప్పుడు మీరు టెంప్ట్ అవుతూ ఉంటారండి. చిన్న షేరే కదా, 25 రూపాయలు ఉంది, 30 రూపాయలు ఉంది, చక్కగా 10,000 20,000 కొనుక్కోవచ్చు అనుకుంటారు. అదే 200 రూపాయలు షేర్ చెప్తే 100 షేర్లు కొనాలని కూడా జంకుతారు. దిస్ ఈజ్ ది జస్ట్ నార్మల్ సైకీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, ఐఎల్ఎఫ్ఎస్ మేనేజర్స్. యా, మన గంటలో కూడా చెప్పడం జరిగిందండి, యూ మే గెట్ ఎ డీసెంట్ రిటర్న్. ఎందుకంటే ఇది బేసికలీ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ లిస్టెడ్ కంపెనీ అని మనం అనుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ లో మార్కెట్ లో డిస్ఇన్వెస్ట్ చేసినా వచ్చిన ప్రాఫిట్స్ షేర్ హోల్డర్స్ తో డిస్ట్రిబ్యూట్ చేస్తారనుకునే నమ్మకం లేదు. కానీ ఇది చాలా కాలంగా ఇది చాలా లగాట్ షేర్ అండి. సో డీసెంట్ రిటర్న్, హిడెన్ వాల్యూ ఉంటుంది, ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, బట్ దాన్ని షేర్ హోల్డర్ ఎలా బెనిఫిట్ అవుతాడు అనేది కొంచెం వాళ్ళు డివిడెండ్ ఇస్తే తప్ప అదర్వైజ్ బెనిఫిట్ అవ్వడానికి స్పెషల్ డివిడెండ్స్ గానీ అట్లా ఇవ్వాలి. అలాగే మన హోల్డింగ్ కంపెనీస్ కూడా చాలా ఉండండి. మెనీ గ్రూప్స్ ఆర్ హోల్డింగ్ కంపెనీస్ బుక్ వాల్యూ 500 to 600 ఉంటుంది, అది 100 రూపీస్ కూడా కోటి కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్, ఫ్లోరెన్స్ అని గానీ, ఎస్టీఎల్ గానీ, చాలా కంపెనీస్ ఉన్నాయి బజాజ్ హోల్డింగ్. వీటికి సంబంధించిన థీమ్ నడుస్తున్నప్పుడే వీటిలో ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది, బట్ డెఫినెట్లీ ఇందులో ఎక్కువ రిటర్న్ రాదండి. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నట్టు ఒకవేళ వాళ్ళు డిస్ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ షేర్ హోల్డింగ్ అది కంపెనీకి తగ్గుతుంది, కానీ షేర్ హోల్డర్ కి వాళ్ళు ఏదైనా స్పెషల్ డివిడెండ్స్ ఇవ్వడం లేకపోతే బోనస్ లాగా ఇవ్వడం అలా ఇస్తేనే తప్ప షేర్ హోల్డర్ చేతిలో వాల్యూ ఎక్కువ రాదు. సో అటువంటి అప్పుడు మీరు డీసెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 100 రూపీస్ అలా ఫిక్స్డ్ అయిపోయింది ప్రైస్ కి, మీకు ఎక్కడైనా డీసెంట్ రన్ నెక్స్ట్ 6 to 12 months లోపల ఒక మంచి రిటర్న్ వస్తే, ఒక 20-25% రిటర్న్ వచ్చినా కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి. మొత్తం కాకపోయినా కొంచెం అయినా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. సో పొద్దున్న రాకేష్ జుంజునవాలా ఏదో ఒక సమావేశంలో చెప్పినట్టు 3 ఇయర్స్ కి డబుల్ అయితే ఇట్స్ డెఫినెట్లీ బెస్ట్ రిటర్న్. సో ఆల్మోస్ట్ యాన్యులైజ్ 25% రిటర్న్ వచ్చినట్టు రిటర్న్. సో 3 ఇయర్స్ లో డెఫినెట్ గా కుటుంబ గారు చెప్పినట్లుగా డబుల్ కావచ్చేమోనండి. వెయిట్ చేయండి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ 6 నెలల్లోనే డబుల్ అవుతుంది, లేకపోతే 6 నెలల్లో 100 రూపాయలు అయిపోతుంది అన్న ఉద్దేశంతో కాకుండా మంచి రిటర్న్, 15-20% రిటర్న్ ఇచ్చే స్టాకే డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ పెడిగ్రీ ఉన్న మేనేజ్మెంట్ ప్రమోట్ చేసిన కంపెనీ, డెఫినెట్ హోల్డ్ చేయండి అండ్ ఎక్స్పెక్ట్ మీడియం కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ ది స్టాక్. మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు విరామం.